గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమ కేసులు రేపటిలోగా వెనక్కు తీసుకోకపోతే కేసీఆర్ సభను అడ్డుకుంటామని బీజేపీ కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ హెచ్చరించారు. హుస్నాబాద్పై సెంటిమెంట్ నటిస్తున్న కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల అభివృద్ధిలా హుస్నాబాద్ను ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నాయకులకే తప్ప సంక్షేమ పథకాలు పేదలకిచ్చిన దాఖలాలు లేవని శ్రీరామ్ విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు మాత్రమే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేశారు తప్ప హుస్నాబాద్ ప్రాంత రైతులపై ప్రేమతో కాదన్నారు. హుస్నాబాద్లో వచ్చే ఎన్నికల్లో సతీష్ కుమార్ ఓడిపోవడం తథ్యమని అన్నారు. హెలికాప్టర్ ఇక్కడ దిరిగేంత లోపల నిర్వాసితుల పైన పెట్టిన కేసులు కానీ ప్రతిపక్ష నాయకుల పైన పెట్టిన కేసులు కానీ ఏకపక్షంగా మరి అన్కండిషనల్గా అవన్నీ ఇమీడియట్గా విడ్రా చేసుకోవాలి, ప్రభుత్వం డ్రాప్ చేసుకోవాలి. ఏ విధంగానైతే ప్రభుత్వము అప్పుడు భయపెట్టించే విధంగా చేసినరో ఇవాళ వాళ్ళకి ఇక్కడ ఇచ్చే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళు జవాబుదారీ ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసులు డ్రాప్ చేయాల్సిందే, వాళ్ళందరినీ నిర్దోషుల్లాగా పెట్టాల్సిందే. వాళ్ళు వాళ్ళ హక్కుల కోసానికి పోరాడితే మీరు క్రిమినల్ కేసులు పెట్టింది. ఇదే టీఆర్ఎస్ నాయకులు కలిసి పోలీసులతో కలిసి మరి చేసింది, మరి ఆ టీఆర్ఎస్ నాయకుల పైన ఎవరి మీద కేసులు ఉన్నాయని అడుగుతున్నాను. వాళ్ళ మీద కేసులు పెట్టాలని నా డిమాండ్ కాదు. వీళ్ళ మీదనైతే ఏ అప్రజాస్వామ్యంగా వాళ్ళ హక్కుల కోసానికి వాళ్ళ ఊర్లకెళ్ళి వాళ్ళని రాత్రి రాత్రి తీసుకొచ్చి బయట వేసి నీళ్లు నింపే ప్రయత్నం చేస్తుంటే